అన్నే తప్పకుండా వస్తాడంటావా? హాయ్ పెళ్లి కూతురా. పెళ్లికల మొహం మీద డాన్స్ చేస్తుంది. కంగ్రాట్స్. అన్నే ఎక్కడ? ఏమో ఎవరికి తెలుసు. ఎరా మీకు ఏమన్నా తెలుసా? అన్నే రాకుండా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా? రానా. చాలా సంతోషం. సుధా వాళ్ళు వచ్చేసారు. మీరు ఉండండి. నేను వచ్చేసా. అలాగే. రండి. నమస్కారం బాబు గారు. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం. నమస్కారం అండి. రండి. ఏం బాబు ఎవరిని ఎత్తుకుతున్నావు? అది మా ఫ్రెండ్ అంకుల్. ఒరే రారా. అంకుల్ ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ అశోక్. నా కాబోయే మామగారు. ఇంట్లో వాళ్ళకి దగ్గర అవ్వాలని చూస్తున్నాడు అది కుదరదని నీ ఫ్రెండ్కి చెప్పు. అంకుల్, ఇవాళ నా కూతురు మొహం చూసి ఊరుకున్నాను. దాన్ని ఆసరిగా తీసుకుని పెళ్లికి కూడా వస్తే వాడిని ఆపను, పెళ్లి ఆపేస్తాను. ఇలా పిలవకుండా వచ్చేది చావుకు మాత్రమే. అది ఇంకా ఇక్కడ జరగలేదు. మళ్ళీ ఇక్కడికి రావాలని చూస్తే అదే జరుగుతుందని చెప్పు. అసలు ఏం జరిగింది అశోక్? బేసిక్ గా నేను ఎమోషనల్ పర్సన్. ప్రేమ కోపం రెండూ ఎక్కువే. ఈ విషయంలోనే నాకు మా నాన్నకి పడేది కాదు. ఒక చిన్న ఇన్సిడెంట్ మా ఇద్దరిని దూరం చేసింది. నాకు మా ఫ్యామిలీ అన్న, ఫ్రెండ్స్ అన్న చాలా ఇష్టం. ముఖ్యంగా రాజా. వాడికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను. రాజా నెందుకు కొట్టావు? మామా, ఈరోజు ఏం ఫిగర్లు దొరికాయరా? అమ్మాయి ఫోటోలు తీస్తావా? అమ్మాయి ఫోటోలు నిన్ను ఏం ఫిగర్ రా, అదిరింది. శేఖర్ ఆగరా, అమ్మాయిల ఫోటోలు తీయడం చాలా తప్పురా. ఊరుకరా, దీని ఫోటోలు దాని ఫోటోలు అన్ని ఫోటోలు కలిపి నెట్ లో న్యూడ్ గా క్రియేట్ చేస్తే ఎంత ఫేమస్ అవుతుందో తెలుసా? అమ్మా బాబు లేని అనాథనా కొడుకువి, అదేదో నీ చెల్లెలైన ఫీల్ అవుతావేంట్రా? ఒక్కడిని చూసి కొడతారా? నీ అంత చూస్తాను. అసలు నిన్ను కొట్టాలి. ఆ నిన్ను కొడితే నాకు చెప్పకుండా ఉంటే నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు ఇలా ఆవేశపడతావు చెప్పలేదురా? ఆవేశం ఏంట్రా? ప్లీజ్ అశోక్, కూల్. ఇవాళ పండగ, అందరు నీకోసం వెయిట్ చేస్తుంటారు. పండగ పుట్ట ఒకసారి కాదురా, రెండు సార్లు తలంటి పోసుకోవాలి. ఏంటో నీ చాదత్వం చంపేస్తున్నావు. అమ్మా, నువ్వు ముసల్దాన్ని అయిపోయావు. నేను ముసల్దాన్నా? ఉండి నీ పని చెప్తాను. ముసల్దాన్ని నేను తుడుచుకుంటానులే. నన్ను తుడవు నేనన్నా. ఆగు, ఎక్కడికి వెళ్ళావు? అదే నాన్న, మన ఇంటి దగ్గర వర్క్ జరుగుతుంది కదా, చూసొద్దాం. అబద్ధాలు వద్దు. ఎక్కడికి వెళ్ళావు? వాడిని ఎందుకు కొట్టావు? అయ్య బాబోయ్, ఇప్పుడుగా దీన్ని కొట్టింది. ఇన్ఫర్మేషన్ మనకంటే ముందు ఎలా వచ్చింది? ఎరా మాట్లాడవే, ఎందుకు కొట్టావు? వాడు చేసిన తప్పుకి కొట్టం కాదు నాన్న, తన్నాలి. చెప్పాడురా, ఆ సాయం నువ్వు తన్నావని కూడా చెప్పాడు. వాడా? అది మొన్నటి కేసు కదా, ఈరోజు కొట్టింది వీడిని కదా. వీడేవుడు? ఇంకొకడా? వాడే వీడు, వీడే వాడు. వాడు వీడు ఒకటే నాన్న. కన్ఫ్యూజ్ చేయొద్దు. ఎందుకు కొట్టావు? వాడేం చేశాడో తెలుసా? ఆ కారణం నాకు అనవసరం. నువ్వు కొట్టావా లేదా? కొట్టాను.
వాడు చేసిన పనికి నేనే కాదు ఆ ప్లేస్ లో మీరు నా కొట్టేవారు నేను కొట్టనరా వాడు నాతో ఎంత మిస్బిహేవ్ చేసినా నేను కొట్టను దానికి పోలీసులు ఉన్నారు చట్టం ఉంది అబ్బబ్బబ్బ పండగ పుట్ట కూడా ఎందుకు రాయి గొడవలు వాడి తలంటి నువ్వు ఆగవే ముందు నేను వాడి తలంటిని తర్వాత నువ్వు అంటొచ్చు ఇంకెప్పుడు మార్తావురా చిన్నప్పటి నుంచి గొడవలే కాలేజీకి వెళ్ళినప్పుడు గొడవలే ఒకసారి కొట్టారని జైలుకి వెళ్ళొచ్చావు ఇంకా బుద్ధిరాలేదా నీకు పోలీస్ స్టేషన్ మెట్లకిన వాడు మన వంశంలో ఎవడు లేడు ఎందుకు వెళ్ళలేదు మీ నాన్న కూడా జైలుకి వెళ్ళిన వాడే ఆయన సంగతి వేరు ఆయన ఫ్రీడమ్ ఫైట్ చేసి లోపలికి వెళ్ళాడు ఆయన వెళ్ళింది ఫ్రీడమ్ ఫైట్ చేసి కాదు చీట్ ఫైట్ చేసి జైలుకి వెళ్ళాడు నాతో చెప్పండి సరే వదలే సగం నీ వల్ల చెడిపోతున్నాడు బాబా వదిలేరా వాడు వయసు ఎంత నా 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 తప్పండి నా ప్లీజ్ నా ప్లీజ్ నా ప్లీజ్ నా ప్లీజ్ నా 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 రే నాన్న నిన్ను కొట్టాలనో దండించాలనో నాకేం లేదురా నువ్వు మంచి పొజిషన్ లో ఉండాలనేదరా నా కోరిక చూడు ఈ గొడవల వల్ల నీ భవిష్యత్తు పాడైపోతుందిరా గొడవకు నువ్వు దూరంగా ఉండాలనేదరా నా తాపత్రయం అబ్బో ఏంటో నీ తాపత్రయం తప్పు చూడరా నువ్వు వాడి మాట వినకు ఎవడైనా తప్పు చేస్తే ఎర్రగా తీసేయ్ పదా సారీ అండి పావు గంట ముందు హాస్పిటల్కి తీసుకొచ్చుంటే మీ అమ్మగారు బతికేవారు వద్దు వద్దు నువ్వు అమ్మని తాకొద్దు వద్దు నువ్వు అమ్మని తాకొద్దు గొడవలు వద్దు వద్దు అంటే వినలేదు కదరా ఇప్పుడు నీ గొడవల వల్ల అమ్మని చంపేశావు నా నా నాతో నా నా నాతో వెళ్ళిపోరా పో నువ్వు ఇక్కడే ఉంటే నీ గొడవలతో నన్ను నా భార్యని నా కూతుర్ని ఒక్కొక్కరిని చంపేస్తావు వెళ్ళిపోరా వెళ్ళిపో ఈ రోజు మా అమ్మే కాదురా నా కొడుకు కూడా చచ్చిపోయాడు వెళ్ళిపోరా మా నుంచి దూరం వెళ్ళిపో నువ్వు లేవు చచ్చిపోయావు లేడు మనకు కొడుకు లేడు లేడు చచ్చిపోయాడు ఇందులో తప్పు నీది కాదు మీ నాన్నది కాదు ఏదేమైనా నా ఫ్యామిలీకి దూరమైన కదంజలి మా నాన్నంటే నాకు ప్రాణం ఆయన్ని కలవడానికి ఏం పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను మీ నాన్నకు కూడా నీలాగే ప్రేమ ఆవేశం రెండూ ఎక్కువే అందుకే మీ ఇద్దరు దూరమైపోయారు ఏదో ఒక రోజు తన నిర్ణయం ఆవేశంలో తీసుకున్నదని మీ నాన్నకు అర్థమవుతుంది ఆ రోజు ఆయనే తప్పకుండా నిన్నింటికి పిలుస్తారు నేను చెప్తే జరిగి తీరుతుంది థ్యాంక్స్ అంజలి